ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు ఓ సలహా ఇచ్చాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్చులపై ఇండియా ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడుతున్న వేళ సునీల్ గవాస్కర్ కీలకమైన సూచన చేశాడు స్పిన్ను ఎదుర్కోవడానికి బ్యాటర్లు కాస్త వికెట్ కీపర్ లాగా వంగి ఆడాలని చెప్పాడు ఆస్ట్రేలియాతో రేపు గురువారం హహ్మదాబాద్ లో నాలుగో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇండియన్ టీంకు కీలకమైన సలహా ఇచ్చాడు సునీల్ గవాస్కర్ స్పిన్ పిచ్లపై నేరుగా నిల్చొని బ్యాటింగ్ చేయడం సరికాదు వికెట్ కీపర్ లాగా కాస్త వంగి ఆడితే మంచిది అని గవాస్కర్ అన్నాడు స్పిన్ పిచ్చిలపై బంతికి దగ్గరగా వెళ్లడానికి వంగి ఆడడమే కరెక్ట్ అని సన్ని చెప్పాడు కాస్త వంగి ఆడితే బంతికి దగ్గరగా వెళ్లొచ్చు కీపింగ్ సమయంలో కీపర్లు వంగి కీపింగ్ చేసినట్లుగా బ్యాటర్లు కూడా చేస్తే ఏ బంతికి కాస్త ముందుకు వెళ్లి ఆడాలి ఏ బంతికి బ్యాక్ ఫుట్ పై ఆడాలన్నది బ్యాటర్లకు తెలుస్తుంది అని గవస్కర్ చెప్పాడు డిఫెండ్ సరిగ్గా చేయాలంటే బాటమ్ హెడ్ కాస్త బలంగా ఉండాలని చెప్పాడు టాప్ హ్యాండ్ బ్యాట్ స్పీడ్ ను నిర్ణయిస్తుంది అదే బంతిని నేరుగా ఆడాలంటే బాటం హ్యాండ్ కీలక పాత్ర పోషిస్తుంది అని గవాస్కర్ చెప్పాడు ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీల స్పిన్ పిచ్చులపై చర్చ ఎక్కువగా నడుస్తున్న నేపథ్యంలో గవాస్కర్ ఇచ్చిన సలహాలు టీమిండియాకు సహాయపడే అవకాశం ఉంది ప్రస్తుతం నాలుగు టెస్టుల సిరీస్లో టీమిండియా రెండు ఒకటి ఆధిక్యంలో ఉంది చివరి టెస్టు గెలిస్తే ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకుంటుంది